రాష్ట్ర ప్రజలందరికి హామీ ఇస్తున్నా, సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం, లేకపోతే రోడ్లు మూసేయడం, షాపులు బంద్ చేయడం, పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు. సీఎం కూడా ఒక మామూలు మనిషే, మామూలు మనిషిగానే వస్తా, అందరితో కలిసి ఉంటాం. నేను సీఎం గా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి. మీలో ఒక వ్యక్తిగా ఉంటాం. మాకు హోదా సేవ కోసరం తప్ప పెత్తనం కోసరం కాదు. ఆ విషయం ప్రజలందరి అవన్నీ చేస్తాం. ఇంకొక పక్కన నిన్న మొన్న నేను వస్తానంటే వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఎన్డీఏ అభ్యర్థిగా అంటే శాసనసభ నాయకుడికి ఎన్నుకుంటారనే ఉద్దేశంతో, ముఖ్యమంత్రి అవుతాను ఉద్దేశంతో రోడ్లన్నీ కూడా నిలిపేస్తాను నేను ఒకటే చెప్పాను. మేము వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఒక సిగ్నల్ కి ఇంకొక సిగ్నల్ కి కొద్దిగా గ్యాప్ పెట్టుకోండి, అవసరమైతే ఒక 5 నిమిషాలు లేట్ అయినా మాకు పర్వాలేదు, కానీ ప్రజలెవ్వరికి ఇన్కన్వీనియన్స్ కలగకూడదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. కాబట్టి అవన్నీ మనం చేద్దాం. ఇంకొక పక్కన దాడులు చేసి బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి ఉండదు ఈ రోజుటి నుంచి, అది కూడా మనం చూసాం. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదు. ఒక పాజిటివ్ గవర్నెన్స్ అన్ని చోట్ల కనపడుస్తుంది. ప్రజాహితం కోసమే పనిచేస్తాం. ప్రతి నిర్ణయం ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుంది. స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు పోతాం. ఈ రోజు మేము ముగ్గురం కూడా ఢిల్లీలో వెళ్ళినప్పుడు కూడా మా ఆలోచన ఈ రాష్ట్రం ముందుండాలనే ఉద్దేశంతోనే ముందుకు పోయాం. అదే సమయంలో ఈరోజు మన రాష్ట్రానికి కూడా సముచితమైన గౌరవం, 3 మంత్రులు కేంద్రంలో మన వాళ్ళు ఉండే పరిస్థితికి వచ్చారు. ఒక పక్కన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీ, ఆయన కేంద్రంలో మంత్రి పదవి కేబినెట్ పదవి వచ్చింది. ఇంకొక పక్కన పెంబసాని చంద్రశేఖర్ కి స్టేట్ మినిస్టర్ గా ఎంఓఎస్ కింద ఇచ్చారు. మూడోది కూడా ఒక సామాన్యమైన కార్యకర్త శ్రీనివాస వర్మ, నర్సాపూర్ ఎంపీ, బీజేపీ ఎంపీ, ఈరోజు కేంద్రంలో మంత్రి స్థానం వచ్చింది. ఓసారి బీజేపీలో కూడా ఇది ఒక ప్రత్యేకత, ఆయన ఎంపీ ఇచ్చినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. ఒక మామూలు వ్యక్తి ఎంపీ ఇచ్చారు. అప్పుడు ఆలోచించాం. ఆలోచించినప్పుడు నేను ఫస్ట్ మీటింగ్ పోతే వచ్చాడు. వచ్చినప్పుడు నేను ఎన్క్వైరీ చేస్తే ఆయన స్ట్రాంగ్ గా పార్టీ కోసం పనిచేశాడు. ఒక పార్టీ కార్యకర్తను గుర్తించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, అది కూడా తెలుగుదేశంలో కూడా చేస్తున్నాం, జనసేనలో కూడా చేస్తున్నాం, వారి యొక్క ప్రత్యేకత. ఈరోజు నిన్న కూడా మనం అందరం చూస్తే మోదీ గారు, మొన్నే మీటింగ్ అయినప్పుడు చూశాం, ఆయన స్పీచ్ను కూడా చూశాం. నేను కూడా చాలా స్పష్టంగా చెప్పాను, 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన దేశ ప్రతిష్ట పెంచింది. అదే సమయంలో మనందరి ఆలోచన పేదరికం లేని సమాజం, 0 పావర్టీ నేషన్, 0 పావర్టీ స్టేట్, 0 పావర్టీ నియోజకవర్గం, ఇది ఎన్టీ రామారావు గారి కళ. ఆయన చాలాసార్లు నేను మొన్న కూడా చెప్పాను, ఒకప్పుడు కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం, ఇది ఆర్థిక సంస్కరణ రాని ముందు ప్రతి ఒక్కరిని అడిగే విధానం, ఎవరిని అడిగినా మీరు ఏ సైడ్ ఉంటారని అడిగేవాళ్ళు. అలాంటి సమయంలో ఎన్టీ రామారావు గారిని మీరు ఏ ఇజాన్ని నమ్ముతారో చెప్పమంటే, నాకు ఈ ఇజాల గురించి తెలియదు, నాకు తెలిసింది ఒకే ఒక ఇజం, అది హ్యూమనిజం అని చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు గారు. ఆయన ఆ రోజు చెప్పింది, పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలని, పేదవాళ్లే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పిన వ్యక్తి. ఆ కళని సాధికారం చేద్దాం. అదే నేను నిన్న చెప్పినప్పుడు కూడా, ఈ దేశం అభివృద్ధి కావడంలో ఎలాంటి అనుమానం లేదు, కానీ ఆ అభివృద్ధి ఫలితాలు పేదవాళ్లకు తీసుకుపోవడంలో కాన్షియస్ ప్రజా నిర్ణయాలు తీసుకోవాలి, పబ్లిక్ పాలసీ తీసుకోవాలి. దానికి మన రాష్ట్రం నాంది పలికి కేంద్రానికి కూడా ఒక ఆదర్శంగా మనం నిరూపించుకుందాం. దానికి మీరందరూ కూడా మీ మీ స్థాయిల్లో మీరు చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు, నలిగిపోతున్నారు. గత 5 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలోని విపత్కర పరిస్థితులు తెలుసు. మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీలతోటి 164 శాసనసభ స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. అద్భుతమైన విజయం. 21 పార్లమెంట్ సభ్యుల్ని
మొన్న సెంట్రల్ హాల్లో కూడా మాట్లాడుతూ ఉంటే అందరికి ఆంధ్రప్రదేశ్ విజయం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తం చాలా ఒక స్ఫూర్తినిచ్చింది. ప్రతి ఒక్కరి విజయాన్ని వారి వారి రాష్ట్రాల్లో ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఒక్క ఓటు చీలకుండా అలయన్స్ అంటే ఎలా ఉండాలి అనేది మన ఆంధ్ర ప్రాంత ప్రజలు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరం కలిసి కట్టుగా చూపించు. 2021 మార్చి 14 ఇప్పటం సభలో నేను ఒకటే తెలియజేసుకున్నాను, ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను. ఆ మాట మీద ఉన్నాం, ఆ మాట మీద నిలబడ్డాం, ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, తగ్గాం, కానీ నిలబడ్డాం, ప్రజల నమ్మకాన్ని పెంచాం. అద్భుతమైన మెజారిటీతో ఈ రోజున మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. చాలా మాటలు ఇచ్చాం. పొద్దున కూడా జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో నాయకుడిగా ఎన్నుకున్న సందర్భంలో మాట్లాడుతూ మనం చాలా మాటలు ఇచ్చాం. ఇది కక్ష సాధింపులకి సమయం కాదు, ఇది వ్యక్తిగత దోషులకి సమయం కాదు. ఇది 5 కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. మన మీద మనందరం ఉమ్మడిగా, మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి పథంలో నడిపించాలి. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ చెప్పొచ్చాం మనం బలంగా నిలబడతామని. అలాగే మేనిఫెస్టోలో, ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మాటలు ఇచ్చాం. వారి అన్నింటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి. 4 దశాబ్దాల అనుభవం, అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులు తెచ్చే సమర్థత, ప్రతిభ. విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, యూరోప్ దగ్గర, అమెరికా నుంచి, ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు ధైర్యశాలి. ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది, తాడేపల్లిగూడెం సభలో చెప్పాను, చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్లీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. అలాంటి వ్యక్తి, ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు, నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన, పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్లు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. ఇంతటి ఘనమైన విజయం మనం సాధించగలమని చెప్పి మనం ఊహించలేదు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పటికీ, ప్రతి నాయకుడికి వచ్చినటువంటి మెజారిటీని ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రజలు ఒక కసితోటి ఎట్లాగైనా సరే ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకి అంతం పొందించాలి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఇంటికి పంపించాలి అనేటువంటి భావన ఏదైతే వారి మనసులో కరుడుగట్టి ఉన్నదో అది వారు బయటికి చెప్పకనే వారు ఓటు మాధ్యమంగా తెలిపినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఒక పక్క అనూహ్యమైనటువంటి విజయం అని చెప్పి మనం అందరం చాలా సంతోషపడినప్పటికీ, రెండవ పక్కన మనం ఈ విజయం నుండి నేర్చుకోవలసినటువంటి పాఠాలు కూడా ఉన్నాయి అని చెప్పి, గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి గట్టిగా విశ్వసిస్తున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్ర అభివృద్ధిని మనం పట్టించుకోకుండా ప్రజల్ని నిజమైనటువంటి సంక్షేమానికి ఎప్పుడైతే మనం దూరం చేస్తామో, మాకు తెలుసు ఏ విధంగా నిర్ణయం చేయాలి అని చెప్పి ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్ల మాధ్యమంగా వారు మనకి ఒక హెచ్చరిక ఇచ్చారు అని చెప్పి నేనైతే భావిస్తున్నటువంటి నేపథ్యం కనుక ఈ యొక్క అనూహ్యమైనటువంటి విజయాన్ని, ఈ పరిణామాన్ని
మనం గెలిచాము, అధికారంలోకి వచ్చాము అనేటువంటి భావన కన్నా ప్రజాహితపాలన్నీ సుపరిపాలన్నీ ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మనం అందరం కూడా దృష్టి కేంద్రీకరించవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ఆ సందర్భంలో ఈ మూడు పార్టీల యొక్క కలయిక, ఒక్కసారి మూడు పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని గనక మనం తరిచి చూసినట్లయితే, భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా, ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఏర్పడిందో ఆనాటి నుండి కూడా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి వైనం మనందరికీ తెలుసు. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నటువంటి సందర్భంలో సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అనేటువంటి ఒక విశ్వాసంతో ప్రజల మధ్యకు వచ్చినటువంటి నేపథ్యం. అదేవిధంగా జనసేన ఆవిర్భావం చూసినా కూడా సమాజంలో ఎక్కడైనా సరే పేదవాడికి, సాధారణ పౌరుడికి గనక అన్యాయం జరిగినట్లయితే గళం విప్పి ప్రశ్నిస్తాము అంటూ ముందుకు వచ్చినటువంటి నేపథ్యం. కనుక ఈ మూడు పార్టీల యొక్క ఆవిర్భావం, వారి యొక్క ఆలోచన విధానం చూసినట్లయితే ఒకే దిశలో ఒకే రకంగా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే సమాజంలో ఉన్నటువంటి సాధారణ పౌరుడికి న్యాయం చేయాలి, పేదవాడికి నిజమైనటువంటి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యం ఈ మూడు పార్టీలకు ఉన్నటువంటి సందర్భంలో, ఈ మూడు పార్టీల యొక్క కలయిక నిజంగా ఒకంత ఆలస్యమైనా కూడా ఇది రాష్ట్రానికి చాలా అవసరమైనటువంటి కలయిక అని చెప్పి నేను భావిస్తున్నాను. మరి నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను, ఈ మూడు పార్టీల యొక్క కలయిక చూసినప్పుడు ఒక త్రివేణి సంగమాన్ని మనం చూస్తున్నట్టుగా మనం భావించవలసినటువంటి నేపథ్యం. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తి, రెండవ చంద్రబాబు నాయుడు గారి యుక్తి, రెండవ పక్క నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి శక్తి. ఈ మూడింటి కలయికే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఈ యొక్క అలయన్స్ గా, కూటమిగా ముందుకు వచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఇందాక చెప్పినట్లుగా ప్రజా సంక్షేమ పాలనని, సుపరిపాలనని ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటువంటి విషయం మీద దృష్టి పెడుతూ కక్షపూరితంగా ముందుకు వెళ్లకుండా మనం కూడా మన కార్యకర్తలకి తెలియజేస్తూ వారిని కూడా ఒకంత శాంతింపపరుస్తూ, ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల కాలం వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, వాటి నేపథ్యంలో ఒకంత అత్యుత్సాహం కావచ్చు ముందుకు వచ్చి మరి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం మీద దృష్టి సారిస్తున్నటువంటి సందర్భంలో మనం సంయమనాన్ని పాటించడం మాత్రమే కాకుండా మన కార్యకర్తలు కూడా మనం సంయమనాన్ని పాటించవలసినటువంటి ఆవశ్యకతని వారందరికీ తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ఇప్పుడు సోదరులు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతిపాదించారు చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా ఎన్నుకోవటం, నేను దాన్ని సమర్థిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక్కసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం, జై.